నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రసిద్ధ మనతో పాటున్నారు విక్టరీ హాస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు డాక్టర్ రెహ్మాన్ గారు. ప్రస్తుతం మనతో పాటున్నారు. మనకున్న అనేక రకాల సమస్యలకు ఒకసారి పరిష్కారం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, 21వ తేదీలో పుట్టిన వారికి కెరియర్ పరంగా ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి ఫ్యూచర్లో? 21 గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరు 21. మంచి టీచర్లు, మంచి లెక్చరర్స్. 21 అంటే 2, 1, 3. 3 అంటే మంచి లెక్చరర్సు, ప్రొఫెసర్సు, అలానే టీచర్లు. అలానే అయ్యేనే కాదమ్మా, వీళ్ళు వేరే పోస్టులో ఉన్నా కానీ బాగా మాట్లాడతారు. ఎందుకని? గురువు నంబర్, గురువు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద. ఆ గురువు ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా చేస్తారు. వీళ్ళకి మొదటి జీవితం బాగా ఇబ్బందిగా ఉంటుందమ్మా. ఏమంటారంటే, 21 గురించి, ద నంబర్ 2 ఆఫ్ ద మూన్ అండ్ ద నంబర్ 1 ఆఫ్ ద సన్ కంబైన్స్ టు గివ్ నంబర్ 3 ఆఫ్ జూపిటర్ లైక్ ద మూన్ విచ్ వేక్స్ అండ్ వేన్స్ ద ఎర్లియర్ పీరియడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ 21 విల్ బీ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ ద లేటర్ పార్ట్ విల్ బీ ఫుల్ ఆఫ్ అచీవ్మెంట్స్. ముందేమో 2 అంటే చంద్రుడు, చంద్రుడు అంటే అప్ అండ్ డౌన్స్. అవును. తర్వాత ఏమొచ్చింది? 1 వచ్చింది. 1 అంటే నంబర్ 1 కదా, ఏ ఫీల్డ్లో అయినా నంబర్ 1 కదా. ముందు 2 రావడం వల్ల వీళ్ళ ఫస్ట్ జీవితం, మొదటి జీవితం మరీ ఇబ్బందికరంగా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. చదువులో కూడా అలానే ఉంటుంది. కాస్త 10th ఇంటర్ దాకా సరిగ్గా స్కూల్కి వెళ్ళటం లేదు, సరిగ్గా చదవటం లేదు మా అబ్బాయి అన్నట్టు ఉంటుంది. అక్కడ మొదట్లో బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి అలా చేస్తారు. తర్వాత పార్ట్, తర్వాత కాస్త ఇంటర్ డిగ్రీకి వెళ్ళంగానే బాగా చదువుతారు, బాగా చదివి మంచి సక్సెస్ సాధిస్తారు, అందువల్ల మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇటన్నింటిలో బాగా ప్రిపేర్ అవుతారు. అలా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్స్ సంపాదిస్తారు అన్నమాట. అందువల్ల 21 వాళ్ళకి మొదటి జీవితాన్నే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఆ మొదటి జీవితం ఇబ్బందికరంగా ఉండి చదువులో ఇబ్బంది పడతా ఉంటాం, మరి ఇబ్బంది కదండి. కొంతమంది మధ్యలో చదువు ఆపేస్తారు కదా, మొదట్లో కానీ చదువు సరిగ్గా రానప్పుడు ఆపేసి ఏదో పనికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. మరి వీళ్ళకి తర్వాత పార్ట్ చాలా బాగుంటుంది కదా, కానీ ముందు ఇబ్బంది పడటం వల్ల కొంతమంది ఫెయిల్యూర్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి కనుక మంచి పేరు పెట్టగలిగితే, 39 అనేటువంటి పేరు కనుక పెట్టగలిగితే, 39 అంటే 3 గురువు, 9 కుజుడు. అబ్బా, వీళ్ళు అద్భుతమైన కాంబినేషన్ అమ్మా. 21 వాళ్ళకి 21లో పేరు పెట్టినా పెద్దగా సక్సెస్ కారు, కానీ 39లో కనుక పేరు పెడితే సూపర్ సక్సెస్, అద్భుతం. ఎందుకంటే గురువుని గురువుతో పవర్ఫుల్ చేసి కుజుడిని మ్యాచ్ చేయగలిగితే ఫస్ట్ జీవితం కూడా బాగుంటుంది. అంటే మొదటి జీవితం కూడా వీళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చి, వీళ్ళు చదువు మధ్యలో ఆపేయకుండా, చదువు జీవితం మధ్యలో ఎండ్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి 21లో పుట్టిన వాళ్ళు ముందే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్ అన్నీ తెలిసిన వ్యక్తిని కలవాలి. కలిసి ఏమంటే, మా అబ్బాయి 21 పుట్టాడు, ఎస్, వీళ్ళు మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, మంచి ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్ అవుతారు, కాబట్టి వీళ్ళకి చక్కటి 39 నంబర్లో పేరు పెట్టేసుకొని సెట్ చేసి కనుక పంపిస్తే, మా అసలు ఆ పిల్లోడైతే మరీ 21వ తారీఖు పుట్టిన పిల్లలు, అబ్బాయా అసలు ఎవరు జోలు కాలరా, భలే మంచి అబ్బాయి అంటారు వాళ్ళందరూ. వీళ్ళే తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు, అసలు అందరిని గౌరవిస్తారు. అసలు ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయి రా, అబ్బాయి అంటే మనిషి అంటే అబ్బాయి రా, అసలు అంత మంచి అబ్బాయి అంటారు. కానీ వీళ్ళకి 21 వాళ్ళకి ఇంజనీరింగ్ ఆ ప్రాంతాలకు వచ్చేటప్పటికి తెలియక, ఏంటమ్మా ఏమన్నా తెలియక లవ్వుల్లో పడుతున్నారు, పడి లైఫ్ అంతా నాశనం చేసుకుంటున్నారు. 21 వాళ్ళ విషయంలో పర్టికులర్గా చెప్తున్నానండి. 3, 12, 1+2, 3, 21, 2+1, 3, 3+0, 3, వీళ్ళు ప్రేమల్లో పడుతున్నారు. అది ఎప్పుడు పడాలి? రేపు ఉద్యోగం వచ్చింది కదా, ఆ తర్వాత నువ్వు 100 మందిని ప్రేమించు, మాకు సంబంధం లేదు, మేము వద్దనం నీ ఓపిక. కానీ చదువుకునే టైంలో, ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇలా కోర్సు కరెక్ట్ ప్రొఫెషనల్ కోర్సు ఏదైతే చదువుతున్నాడో ఆ చదివేటప్పుడు ప్రేమలో పడుతున్నాడు, చదువు అంతా పోతుంది. ఇక్కడ నేను మీ అందరూ చెప్పేది ఏంటంటే అమ్మా, పాస్కి ఫెయిల్కి ఎన్ని మార్కులు తేడమ్మా? 1 అంతే. ఒక్క మార్కు ఇలా అయితే ఫెయిల్ అవుతావు, ఒక మార్కు ఇలా అయితే పాస్ అవుతావు. ఇప్పుడు నువ్వు చదువుకునే టైంలో ప్రేమిస్తే ఆ ఒక్క మార్కు కాన్సన్ట్రేట్ ఇటు పెడతావు కదా, ఫెయిల్ అయిపోతావు. ఈ టైంలో కనుక నువ్వు ఇలా ప్రేమ ఇట్లా పడి కనుక ఫెయిల్ అయితే రాబోయే 80 ఏళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది. అదే ఇప్పుడు ఆ ఒక్క మార్క్ కనుక అటుపెట్టి చదువు మీద పెట్టి కనుక పాస్ అయితే 80 ఏళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. అప్పుడు నీ ఇష్టం వచ్చిన అంతమందిని ప్రేమించుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. అలా లేకుండా ఈ పిల్లలు ఆడపిల్లలతో సహా, ఆడపిల్లలు అలా అన్నారు, మా పిల్లలు అలా అన్నారు. ఆ 21వ తారీఖు పిల్లలు
అనవసరమైన ప్రేమల్లో పడి చదువు పాడు చేస్తున్నారు. అది నా బాధ. వాళ్ళు ప్రేమిస్తే తప్పని నేను అనలేదమ్మా. కెరియర్ నాశనం చేసుకుంటున్నారు. కెరియర్లో ముందు కెరియర్ బాగుండాలమ్మా. మేము చదువుకున్నాం అసలు. అరే ఇప్పుడు లెగిస్తే చక్కగా కాలేజీకి రావడం చదువుకోవడం, ఇది ఇంకా ఎలా పైకి రావాలరా, మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తుంది ఎలా పైకి రావాలరా అని ఆలోచించేవాళ్ళం. కానీ వాళ్ళతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడితే ఏమొచ్చింది? ఆ మాట్లాడే టైంలో నువ్వు ఇంకొక క్వశ్చన్ చదివితే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. ఆ విధంగా ఇప్పుడు నువ్వు చదువుకుంటానని చెప్పి ఇంజనీరింగే ఉందమ్మా. ఇంజనీరింగ్లో నేను చదువుకుంటానని చెప్పి ఫలానా కోర్స్ చదువుతానని సంతకం పెట్టావు. అప్పుడు నువ్వేం చేయాలి? చదవాలి అంతే. ఎందుకని మాట ఇచ్చావు కదా, సంతకం పెట్టావు. మీ అమ్మ నాన్న ముందు, మీ కాలేజీ వాళ్ళ ముందు నేను చదువుతానని మాట ఇచ్చావు. నేను ప్రేమిస్తానని సంతకం పెట్టలేగా, పెట్టావా? పెట్టినప్పుడు అది చేయకూడదు. నువ్వు ఏదైతే మాట ఇచ్చావు ఆ మాట మీద నిలబడాలి. మాట మీద నిలబడిపోతే లైఫ్లు పాడవుతాయి. తర్వాత నీకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక అది నీ ఇండివిజువల్ లైఫ్ ఇక. అక్కడ నువ్వు ఎక్కడ సంతకం పెట్టవు. ఏది నేను ఫలానా పని చేస్తానని సంతకం పెట్టవు. సో నీ ఇష్టమైనట్టు ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. పర్టికులర్గా 21వ పుట్టిన పిల్లలందరికీ చేతులు దండం పెట్టి చదువుతున్నాను నాన్న, మీ కెరియర్ నాశనం చేసుకోవద్దు. చక్కగా చదువుకోండి, చక్కగా చదువుకొని చక్కగా చేసుకోండి. ఒకసారి ఏదన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏమన్నా పడి లైఫ్లో కానీ, నిన్న కూడా ఒకళ్ళు వచ్చారు, ఎవరు అబ్బాయి ఏదో పాల వ్యాపారం ఏదో చేస్తాడంట, ఎవరిదో ప్రేమలో పడ్డాడు అమ్మాయి అంటే, చక్కగా ప్రేమించినన్ని రోజులు ప్రేమించింది, డబ్బులు తీసుకున్న రోజులు తీసుకుందంటే అమెరికా వెళ్ళిపోయిందంట. ఈడేమో ఆ పాల డబ్బులన్నీ అక్కడ కడితే పాల వాళ్ళు ఊరుకోరు, పాలు పోసిన వాళ్ళు అది ఆ డబ్బులు కట్టమని అప్పుల వాళ్ళు వచ్చి కూర్చున్నారంట. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది, వీడు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాడు. అలాంటి చెయ్యొద్దు. అలాంటి చేయకుండా చక్కగా మీ కెరియర్ని మంచి స్థాయికి తెచ్చుకొని చక్కగా ఆ తర్వాత మీ లైఫ్ను బాగు చేసుకోండి. పర్టికులర్గా ఈ అమ్మాయిలు అబ్బాయిలు 3, 12, 21, 30 వాళ్ళు, మా తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ అసలు నువ్వు ఇంత దూరం ఎందుకమ్మా, మీరు వచ్చి కనుక ఇప్పుడు మా అమ్మనే రహమాన్ గారు అంటే, అమ్మో రహమాన్ గారు నోట్లో వేలు పెడితే కొరకలేడండి అంటుంది మా అమ్మ. మరి ఎన్ని ఇన్నుళ్ళు అట్ట తిరుగుతున్నాడు అమ్మ అంటే, ఏమో నాకు తెలియదు తిరుగుతున్నాడు కానీ నోట్లో వేలు పెడితే మాత్రం కొరకలేడు. అలానే మన పిల్లల్ని చూడగానే మా అమ్మాయా అసలు ప్రేమలో భలే దూరం అండి, ఆటో ఒకటి వెళ్ళిపోయిందండి అంటారు మళ్ళీ వచ్చి, మా అమ్మాయి ఇట్లా, మా అబ్బాయి ఇట్లా అని. అంటే నేను అనేది కొంచెం మీ పిల్లల యొక్క కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పర్టికులర్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ మీద ఒక కన్నే సట్టి పెట్టండి. ఏ సట్టి పెట్టి గైడెన్స్ ఇవ్వండి. నేను అనేది ఇక్కడ ఏ తప్పు పిల్లలు తెలియక చేస్తున్నారమ్మా, తెలియక అన్నాను ఎందాక. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. అలా గైడెన్స్ ఇచ్చి మీ పిల్లల ఫ్యూచర్ బాగా నిలబెట్టండి. 21 వాళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యి బాగా జీవితంలో బాగా పైకి వస్తున్నారు. నమస్కారం.